ओम नमो वेंकटेशाय मुरुपमगुण सिंधुं नित्य लक्ष्मी समेतः निखिल निगम वेद्यो निस्तुलो वेंकटेशः निज चरण समर्चासक्त भक्तो घरक्षी निवसतु हृदय मे स्वांघ्रि भक्तिं वितन्वन् वैकुंठ धामम नुंडि వేంచేసినటువంటి శ్రీనివాసుని యొక్క కళ్యాణ మహోత్సవాన్ని మనమందరం దర్శించాలి. సాక్షాత్ శ్రీమన్నారాయణుడు అర్చామూర్తిగా తాను అవతరించి భూలోకవాసుల్ని అందరినీ తరింపజేయటం కొరకు తాను భూలోకంలో వేంచేసినటువంటి పర్వతమే శేషాచలము. జగత్ కళ్యాణ స్వరూపుడైనటువంటి ఆ పరమాత్మ యొక్క నిత్య కళ్యాణ మహోత్సవములు శ్రీ వైఖానస ఆగమ శాస్త్రోక్త రీతిగా అర్చక స్వాములు విశ్వక్సేనారాధనతోటి పుణ్యాహవాచనములతోటి ప్రారంభిస్తూ ఉంటారు. స్వామి సేనాధ్యక్షుని యొక్క ఆరాధనతో ప్రారంభించబడే ఈ కళ్యాణ మహోత్సవము సమస్త లోకాలకి కళ్యాణాన్ని అందించటమే కాదు, మన అందరినీ కూడా స్వామి సన్నిధానానికి చేర్చే మార్గము. అలాంటి మనోహరమైన కళ్యాణ మహోత్సవాన్ని మనమందరం కూడా శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా భవతి అని మహర్షి అంకురార్పణ లేకుండా ఈ కళ్యాణ మహోత్సవములను చేరాదని శాసించుకుంటూ వచ్చాడు. అందుకోసమే పుణ్యాహవాచ అనంతరం అంకురార్పణ కార్యక్రమం జరుగుతూ ఉన్నది. సిన్నో నిధత్తాం తపసో జిహత్తాం సాక్షాత్తు మనకి శుభ పరంపరలు అందించేటటువంటి ఆదిశేషుడు ఈ కళ్యాణ మహోత్సవంలో కౌతుక స్వరూపుడై ఉంటాడు. ఈ కౌతుక పదానికి చాలా విశేషార్థం ఉన్నది ఆగమశాస్త్రాల్లో. ధ్రువమూర్తికి అర్చా ప్రతినిధిగా ఉండే స్వామి కౌతుకమూర్తి. ఇంకొక విశేషం, స్వామి కళ్యాణాది మహోత్సవములలో కంకణానికి స్వీకరించేబడేటువంటి ఆ కంకణానికి కూడా కౌతుకమని మరొక పేరు. ఈ అంకురార్పణ కార్యక్రమం జరగగానే కంకణ ధారణ ప్రారంభించబడుతూ ఉంటుంది. హరి ఓం స్వస్తి నో అమేతమస్విన భగ స్వస్తి దేవ్యాదిర్ణర్పణ స్వస్తి పూషదురో దాతన స్వస్తి ప్రథమే సుచేతన స్వస్తమ్రవామహే సోమం స్వస్తి భువనస్తస్పతి బృహస్పతి సర్వాగణం స్వస్తే స్వత్యాదిత్య సోభవంతున విశ్వే దేవానోజ్యా స్వస్తే వై స్వంతురగ్నిం స్వస్తే దేవా ఆ బంధువ స్వస్తే స్వస్తినారుద్రక్పాద్మస స్వస్తి మిత్రవరుణ స్వస్వత్యే రేవతే స్వస్తి న ఇంద్రశ్చాగ్నిశ్చ స్వస్తి నో దివే కృతే స్వస్తి బంధ మనోత్రేమూర్యాచంద్రమదావివ పునఃదగ్ధాజనదాసంగమే స్వస్తి అనంతార్యక్షం మరిష్టనేమి మహాగోదం వాయసం దేవదానాం అసురగ్నమింద్రసకపుజ్యస్వా నావామివారుహేమ అం హోమజమాంగేరసంగయం జరుతాత్రే మనుదాత్రాక్షం వేదపాణిశ్రం ప్రవధ్యే స్వస్తి సంపాదే ఎన్నో అస్సు శుభం శుభ. సద్యో అంకురార్పణ కార్యక్రమం తర్వాత కంకణధారణ మహోత్సవం వివాహ మహోత్సవంలో విశేషమైన ఘట్టం. కంకణానికి అధిదేవత అయినటువంటి ఆదిశేషుడు అధివసించి ఉన్నటువంటి ప్రతిసరములే ఈ కంకణములు. ఆదిశేషునికి ఆరాధన చేసిన పినప ఆ కంకణ ధారణ స్వామివారికి శ్రీదేవి భూదేవులకు అర్చక స్వామి సమర్పిస్తూ ఉంటాడు. వారికి సమర్పించటమే కాదు, తాను కూడా ఆ కంకణాన్ని ధరిస్తాడు అర్చక స్వామి. ఇది ఋషి శాసనం. అయితే ఈ కంకణాన్ని స్వామివారి యొక్క కుడి చేతికి అమ్మవార్ల యొక్క ఎడమ చేతులకి ఈ కంకణ ధారణ చేస్తూ ఉంటాం. ఇది సంప్రదాయం. సంప్రదాయం మాత్రమే కాదు, ఋషి శాసనం కూడా. స్వామి యొక్క కుడి చేతికి కంకణాన్ని ధరింపజేసి దేవ్యోహో
వామకరయోహ అని అమ్మవార్ల యొక్క ఎడమ చేతికి కంకణాన్ని ధరింపజేయాలని చెప్పి మహర్షి యొక్క వచనం. అయితే ఈ విషయం లౌకికంగా కూడా మనం పరిశీలించవలసిన ఉన్నది. ఎందుకోసమంటే అర్చామూర్తిగా ఉన్న ఆ పరమాత్మని మనం సాక్షాత్తు మానవ దేహంగానే భావిస్తూ మనలో ఒకటిగా తలుస్తూ తరిస్తూ ఉంటాం. ఏ విధంగా అయితే గోపాలకులు కృష్ణ పరమాత్మని తమతోటి స్నేహితుడిగా భావించి ఆడి ఆనందిస్తూ ఉంటారో, అర్చామూర్తిగా ఉన్న ఆ పరమాత్మని కూడా సకల జనావళి తమతోటి వాడుగానే భావిస్తూ మనకి నిత్య సన్నిహితుడుగా అనే భావనతోటి పొలకిస్తూ ఉంటుంటాం. ఆ భావన కలిగించటం కొరకే స్వామి అర్చామూర్తిగా అవతరించాడు. అందుకోసమే స్వామి కుడి చేతికి కంకణధారణ చేయటం ద్వారా సకల మానవాళిలో ఉన్న పురుషతత్వానికి కుడిపక్క ఉండే హృదయ స్పందనని, అమ్మవార్లకి ఎడమ చేతికి కంకణధారణం చేయటం ద్వారా సకల మానవాళిలో స్త్రీ స్వరూపానికి ఉన్నటువంటి ఎడమ చేతి ధారణ ద్వారా వచ్చే హృదయ స్పందనని, ఈ రెండిటిని కూడా మనకి ప్రత్యక్ష అనుభూతిని కలిగింపజేయటం కొరక అన్నట్లుగా స్వామివారు కుడి చేతికి అమ్మవార్లు ఎడమ చేతులకి కంకణధారణ వహిస్తూ ఉంటారు. ఈ కంకణధారణ మహోత్సవం అనంతరం అగ్ని ప్రతిష్టాపన అనేటువంటి విశేషమైన కార్యక్రమం. ఈ అగ్ని ప్రతిష్టాపనకే ఆఘారం అని వైఖానస భగవత్ శాస్త్రం విశేషించి చెబుతూ ఉంటుంది. ఈ ఆఘారం అగ్ని ధ్యానంతో ప్రారంభించబడి బ్రహ్మ సోముడు వీళ్ళ యొక్క ఆరాధన తర్వాత స్వామికి మనం అర్పించేటువంటి సమస్తమైనటువంటి హవిష్యులను స్వీకరించడం కొరకు సన్నద్ధుడై ఉండేటటువంటి అగ్ని స్వరూపమే ఈ అగ్ని ప్రతిష్టాపన మహోత్సవం. ఈ అగ్ని ప్రతిష్టాపన ద్వారా శ్రీదేవి భూదేవి సమేతుడైనటువంటి ఈ శ్రీనివాసుని కళ్యాణ మహోత్సవములో ప్రకృతి పరమాత్మల యొక్క బంధం అనిర్వచనీయమైన ఆనందాన్ని కలిగించాలనే భావన కలిగిస్తున్నటువంటి ఘట్టం. ఎందుకోసమంటే అగ్నిముఖంగా మనం చేసినటువంటి సమస్త కార్యములు అన్నీ కూడా సాక్షాత్ భగవత్ సన్నిధానాన్ని తెలియజేస్తూ ఉంటాయి. అందుకోసమే రామాయణంలో రామ సుగ్రీవుల సఖ్యం అగ్నిపూర్వకంగానే చేయబడింది. మాట చాలు రాముడికి సుగ్రీవుడికి స్నేహానికి, కానీ అగ్నిముఖంగా చేసేటువంటి ఆ స్నేహం సమస్త దేవతల యొక్క సాక్షిగా జరుగుతున్నది అనే భావన మన సంస్కృతిలోనే కాదు మన వైదికమైనటువంటి వాంగ్మయం కూడా నిర్దేశిస్తూ ఉన్నది. అందుకోసమే అగ్నిముఖావై దేవాహ అని అగ్ని ద్వారా సమస్త దేవతల యొక్క సాన్నిధ్యం మానవాళి పొందుతూ ఉంటుంది. అందుకోసమే స్నేహబంధానికి అనిర్వచనీయమైనటువంటి కూర్పులు చేసేటువంటి కార్యమే అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమం. ఆ అగ్ని ప్రతిష్టాపన రేఖాయాం స్కందమావాహయామి కననే పితృమావాహయామి సంధిలేభో విమావాహయామి మధులోకేకాగ్నిమాదాయ యాదవేదసే అగ్నిసద్వాసమి గర్భాః జనయన్నమయోభూః ఉదక్ ప్రతీకో ఉదక్ ప్రద్వాయ ఆదాయ
ओम चतुस्रागार मंडले ओम ब्रह्मा प्रजापरमावायामे हिरण्यगर्भमावायामे पितामहमावायामे ब्रह्मणे नमः इदमात्रम् राधारविन्दौ इन्द्रमावायामे सोममावायामे यज्ञांगमावायामे इन्दुमावायामे चंद्रमावायामे सोमाय नमः सर्वभजारब्धच्च इदमासनम् ब्रह्मं प्रोजष्यामे आजयजमानोऽस्तु सप्तऋषीनागं प्रजापतिः त्वं प्रोक्ष्यां त्वं प्रोजष्यामे आजयजमानोऽस्तु सप्तऋषीनागं प्रजापतिः ओम प्रोक्ष्यां आद्रादावमादाय अदो सूर्यस्य रश्मिभिः आपदाग्नेग्रोचुदास्ता विष्णोतोपोऽसि प्राज्ञा पृथिवी अन्तरिक्षाय स्वाहा बर्हिगौजाय स्वाहा इति विष्णोस्तोपोऽसि परिस्तरणगोचरं निधाय परिस्तरणगोचरं निधाय महाविष्णुमावाहयामे व्यापिनारायणमावाहयामे ब्रह्मं प्रोजष्यामे यजमानोऽस्तु सप्तऋषि नागं सुकृतां यत् लोकस्तत्रेम ओम प्रजापरमावायामे अग्निमावायामे सोममावायामे अग्निसोमावायामे वसुनावायामे वरदानावायामे रुद्रानावायामे औपपस्यम् ओम श्री महाविष्णुमावायामे बृहस्पतिमावायामे मित्रमावायामे वरुणमावायामे आदित्यानावायामे अश्विनमावायामे कुशानमावायामे कक्षमावायामे कक्षदेवतासोममावायामे औपासनयज्ञमावायामे विश्वाम देवानावाहयामे सर्वदेवानावाहयामे आद्यभागे प्रजापति अजिष्टनुवपामे अग्निजिष्टनुवपामे वसुज्योतिष्टनुवपामे मनुज्योतिष्टनुवपामे रुद्रेज्योतिष्टनुवपामे अपपस्यम् ओं श्री महाविष्णवेजिष्टनुवपामे बृहस्पतिजिष्टनुवपामे आदित्येभ्यजिष्टनुवपामे हस्तनेभ्यजिष्टनुवपामे कोष्णेजिष्टनुवपामे कक्षाजिष्टनुवपामे कक्षदेवसोमाजिष्टनुवपामे यज्ञदेवविश्वां देवेभ्योजिष्टनुवपामे सर्वदेवेभ्योजिष्टनुवपामे तृप्यदश्रियामे शर्मदश्रियामे अग्नेर्ज्योतिरसे समिदसि स्वाहा अमृतमजवाणमदे अन्तरिक्षकम् आराध चित्पतित्पावनाद दृढवद्रिणवसो सूर्यस्तस्मै स्वाहा वाग्पा चित्पावनाद दृढवद्रिणवसो सूर्यस्तस्मै स्वाहा देवदत्तात् दृढवद्रिणवसो सूर्यस्तस्मै स्वाहा करसं पर्वासन कृत्वा एकावि नैरुत्ये नमः वरुणाय नमः वायुवे नमः कुबेराय नमः ईशानाय नमः अग्नये नमः यादवेदसे नमः वैश्वानराय नमः विसर्गने नमः अग्निपुरुषाय नमः अदिते नमः आगार मुहूर्त मुहूर्तस्तु वायुव्याद प्रजापतये स्वाहाद इंद्राय स्वाहा ओम अग्निये स्वाहा सोमाय स्वाहा अग्निसोमाभ्यां स्वाहा प्रजापतये स्वाहा इंद्राय स्वाहा वसुभ्य स्वाहा मरुभ्य स्वाहा रुद्रेभ्य स्वाहा अपभस्यम् ओम श्री महाविष्णवे स्वाहा बृहस्पतये स्वाहा मित्राय स्वाहा वरुणाय स्वाहा आदित्येभ्य स्वाहा अस्तरेभ्य स्वाहा कोष्णये स्वाहा कक्षाय स्वाहा कक्षदेवतासोमाय स्वाहा ुस्ता
భగవతో నారాయణ పదే ప్రోడోత్తమస్యమస్యక్రమేక్రమేణుచక్రమే విష్ణుర్గోపాదాబ్జర్మాణిష్టోర్కర్మాణిదే జీవుడు పరమాత్మతో అనుసంధానం కావటానికి వెలుగును చూపే మార్గమే అగ్ని ప్రతిష్టాపన మార్గం. సకల మానవాళికి కూడా అగ్ని ప్రతిష్టాపన ద్వారానే వైవాహిక క్రియ చేయాలి అని మహర్ష్యాదులు మనకి కళ్యాణ మహోత్సవాన్ని అందించుకుంటూ వచ్చారు. లోకంలో మనం ఆచరించవలసిన కార్యక్రమాలు అన్నీ అర్చామూర్తిగా స్వామి తాను ఆచరింప చేసుకుంటూ మనల్ని కూడా ఆ మార్గంలో నడిపిస్తూ ఉంటాడు. ఈ అగ్ని ప్రతిష్టాపన అనంతరం కన్యావీక్షణం అనేది కళ్యాణ మహోత్సవంలో ఒక విశేషమైనటువంటి కార్యక్రమం. ఈ కళ్యాణ మహోత్సవంలో మనం ప్రత్యేకించి అక్కడ ఉన్నటువంటి మంత్రాల అంతరార్థాన్ని విన్నట్లయితే జీవన మార్గం ఎలా ఉండాలో అనేది అవగతం అవుతుంది. వరుడు వధువును దర్శిస్తూ అఘోర చిక్షు అపతిఘ్నీ ఏధి, ఓ స్త్రీ, నన్ను చూచే సమయంలో నీవు కోపంగా చూడబాకు, ఘోరమైన చక్షువులతోటి నన్ను చూడబాకు, ప్రశాంతమైన ఆనందమయమైన ప్రేమమయమైన చూపులతో నన్ను దర్శించు అని ఆ మంత్రం సకల స్త్రీలకి భర్తను చూచే సమయంలో వారి చూపులలో ఉండవలసిన ఆనందం, ఆత్మీయత, అనురాగం అనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నది. అలాగే కాదు, అపతిఘ్నీ ఏధి, ఓ స్త్రీ, నీవు సౌభాగ్యవతివై వృద్ధినందుము. బ్రహ్మాండమండలే ఆధారూర్మానంద పదవే క్షీరసాగరే శ్వేతమంటల సాధన మహితల సతపాతాలోపరితలే భూలోకే భువల్లోక స్వర్లోక లోక జనోలోక తపోలోక సత్యలోకాకే షల్లోకానామతమపాకే మహానాళాయ పనిదాస శ్రేణస్య శాస్తపణా పరిమండల మండితే జగ్ధని దుండో దండోర్దంబితే లోకా లోకైకిలమతే లవనాట సప్త సాగరే పరిదే జంబో ప్రక్తాది సప్తైద్వేపైద్వేపదే మహేంద్రాది సప్తకుల పర్వత విరాజతే హేమకూటాగ్యాతింద్ర ప్రస్థాద నవగండాత్మకే హరిపుచ గింబురు చైర వదానామింద్ర ప్రస్థర్మణక పాంచజన్య సింహలలత్నకే పంచాషట్కోటియోజన విస్తీర్ణ భూమండలే అఖండ వైకుంఠాఖ్య లోకేషు సాలోక్య సారూప్య సామీప్య సాయుధ్యం పద హిత చిత్రవిధ మోక్ష ఫల సిద్ధ్యత్నం శ్రీలక్ష్మీ నారాయణ ప్రీత్యత్నం ఆధార శక్తి గోర్మావృద్ధి రుక్మిణి చత్రికాశ్చపావృద్ధి కోటి జాతుర్లక్ష ప్రమాణాగే దివ్య వైదిక విధానేన నానావిధ శాస్త్రోక్త మార్గేణ వేదోక్త మార్గేణ విఘ్న సోక్త ప్రకారేణ హేమాద్రి కన్యాదానాస్తు ఫలాప్రాప్త్యర్థం కన్యాదానం కారేష్యే. శేషాద్రి శిఖరవాస వెంకటాచలపతి గోవిందా.
అష్టశ్రీ మనాది నారాయణస్య అనేక కోటి బ్రహ్మాండ నాయకస్య అనంత కళ్యాణ గుణగణ గాంభీరస్య దివ్య మంగళ విగ్రహస్య శంఖ చక్ర గదా సార్ఘనంద గోమోదకి పంచాయుధధరస్య కోటి సూర్య ప్రకాశస్య శ్రీమద వైకుంఠ నాయకస్య శ్రీమద్ వైకాంస ఆగమోక్త ప్రకారేణ ఆంగిరత బారాస్పద్య బాద్వాజు త్రయాజుజే ప్రవరామిత బాద్వాజు గోత్రోద్భవస్య జగత్ కారణభూతస్య మూల ప్రకృతి బోధ విధానేన ప్రవర్ధమానస్య సంఘర్షణావతారస్య విమహావిష్ణో పరబ్రహ్మణోత్రే ఆంగిరత బారాస్పద్య బాద్వాజు త్రయాజుజే ప్రవరామిత బాద్వాజు గోత్రోద్భవస్య పంచవిధ వేద ప్రవర్ధమానస్య సంఘర్షణావతారస్య గుణత్రయకర్మణ విజవజాత్ ఉత్పస్థితి లయాగమానస్య చకీయమానస్య విమహావిష్ణో పరవాసుదేవ శర్మణ పౌత్రాయ ఆంగిరత బారాస్పద్య బాద్వాజు త్రయాజుజే ప్రవరామిత బాద్వాజు గోత్రోద్భవస్య సమస్త దేవతానిపిటమనిమిటజ్రమనిపరాజిత ఆదారవిందస్య మత్స్యావతార రూపాద్ భద్రవాసుదేవస్య విమహావిష్ణోః ఆదినారాయణ శర్మణ పుత్రాయ ఆంగిరత బారాస్పద్య బాద్వాజు త్రయాజుజే ప్రవరామిత భారద్వాజ గోత్రోద్భవాయ భక్తలోక పరిపాలనాయ కిరీటకేసర దివ్యాభరణ శోభితాయ కౌస్తుభాలంకృతాయ దివ్య మాల్యాభరణ భూషితాయ రవన్న పారిజాతాయ నిజావతారాయ స్వర్ణ గరుడవాహనారూఢాయ అచంత్యాత్మ నిర్మల లావణ్య తేజ రత్నాకరాయ సకల వేదాశాఖాధ్యాయిన అఖిల లోక పవిత్రపుత్రాయ శౌన నక్షత్రే మకర రాసో జాతాయ శ్రీనివాస పర బ్రహ్మణే వరాయ గజరాజ రక్షక శ్రీ వెంకటాచలపతి గోవింద సకల వేదాశాఖాధ్యాయనే భార్గవతిచారాత్నాన్ పంచాదితే ప్రవరాన్విత భార్గవత గోత్రోద్భవే సర్వాలంకారవతే సురాంగనా సంసేవిత పాదారవింద విమహావిష్ణోః వక్షస్థల నివాసిని ఆనందకళాత్మిక మూల ప్రకృతి భూత ఉత్తర పల్గొనే నక్షత్రే కన్యా రాజోజాదాయ మాం శ్రీదేవి నామ్నే కన్యా రుణి మహే రుణే త్వం దాస్యామి ఇందిరారమణ వెంకటాచలపతి గోవింద చతుర్వేదాశాఖాధ్యాయనే కాశ్యపావస్థానేద్రత్రియారుషే పరవరాన్విత కాశ్యపజ గోత్రోద్భవే సర్వాలంకారవతే సురాంగనాథం సేవిత పాదారవింద విమహావిష్ణోః అత్యంత మనోహరి అలౌ శ్యామలాంగి రేవతి నక్షత్రే మీనరాజోజాతాయ ఇమాం భూదేవి నామ్నే కన్యా రుణిమహే రుణేద్వం దాస్యామి ధరారమణ వెంకటాచలపతి గోవింద అచించాద్భుత నిత్య యవ్వన స్వభావ లావణ్య రత్నాకరుడు శ్రీనివాసుడు ఆ శ్రీనివాసుని యొక్క గోత్రమే భారద్వాజ గోత్రం. ఆదినారాయణుడుగా ఆ స్వామి యొక్క గోత్రత్రయాన్ని తెలియజేసుకుంటూ వచ్చారు. భృగు యొక్క సంకల్ప తనయ శ్రీదేవి, అందుకోసమే ఆమెని భార్గవి అని అన్నాం. కశ్యప ప్రజాపతి యొక్క వంశంలో గోత్రంలో చేరినది భూదేవి, అందుకోసమే ఆమెని కాశ్యప గోత్రోద్భవిగా వింటూ ఉంటాం. ఇలాగా స్వామివారి యొక్క అమ్మవార్ల యొక్క గోత్ర నామాన్ని వినటం ద్వారా మన వంశవృద్ధి జరుగుతుంది అనే ఈ కళ్యాణ మహోత్సవంలో గోత్రనామ శ్రవణం జరుగుతూ ఉంటుంది. కన్యాదాన మహోత్సవంలో విశేష ఘట్టం మాంగల్య ధారణ. మాంగల్యము అంటే మాంగల్య స్వరూపుని సాక్షాత్ శ్రీ మహాలక్ష్మియే. మాంగల్య ధారణ చేసే సమయంలో మొదటగా మాంగల్య పూజ చేయాలి. ఆ మాంగల్యములకు అధిదేవత ఎవరంటే సాక్షాత్ లక్ష్మీదేవి. శ్రీ జాతశ్రీయ ఆనిర్యాయ అని అర్చక స్వాములు ఆ మాంగల్యములపై లక్ష్మీదేవి యొక్క ఆవాహన చేసి ఆమెకు ఉపచార సమర్పణ చేసి అనంతరం ఆ మాంగల్యాలని స్వామివారికి చేతికి తాకించి ఆ స్వామివారికి ప్రతినిధిగా వెళ్ళి అర్చక స్వాములు అమ్మవార్లకి ఈ మాంగల్య సమర్పణ చేస్తుంటారు. ఈ లోకరక్షణ హేతవే అంటే బద్నామి సుభహేతాదేవతృనాంతుదాం మాంగల్యం దంతురాధేన లోకరక్షణ హేతవే అంటే బద్నామి సుభహేతాదేవతృనాంతుదాం మాంగల్యం దంతురాధేన లోకరక్షణ హేతవే
वंदे भद्रम गुरुः साधे वज्रनाम मांगल्यम दंदुराधेना जीवरक्षण है तमें तंडे बदनाम सुबह जादे वज्र धाम सुनम मांगल्यम दंदुराधेना जीवरक्षण है तमें तंडे बदनाम सुबह जादे वज्र धाम सुनम मांगल्यम दंदुराधेना जीवरक्षण है तमें तंडे बदनाम सुबह जादे वज्र धाम सुनम अद मांगल्य धारण मुहूर्त मुहूर्त महांगण गृहंतु मुहूर्तोस्तु జగన్మంగళ కారకములైన మాంగళ్యములను శ్రీదేవి భూదేవి స్వామివారి యొక్క కరస్పర్శతో ఆ అర్చక స్వామి ద్వారా శ్రీదేవి భూదేవుల యొక్క మాంగళ్యధారణ మహోత్సవం నిత్య కళ్యాణ మహోత్సవంలో ఒక భాగం. ఈ మాంగళ్యధారణ తర్వాత రాజహోమం అనే ఒక కార్యక్రమం, చాలా విశేషమైన కార్యక్రమం. వరుడు అగ్నిని నిత్యం ఆరాధన చేసేటువంటి ఆ ప్రక్రియకు వైదిక పరిభాషలో నిత్యోపాస అని చెప్పబడుతూ ఉంటుంది. గృహస్థు అయిన తర్వాత నిత్యోపాసన చేసేటువంటి అధికారం వస్తుంది. ఆ అధికారంలో తాను ఏమాత్రమైనా అగ్ని కార్యం చేయలేని సమయంలో తన భార్యయే ఆ అగ్ని కార్యం చేయవలసి వస్తుంది. దానికి నాందిగానే వైవాహిక ఘట్టంలో రాజహోమం అనే ఒక ఘట్టం, విశేషమైన ఘట్టం. పత్ని అనే పదానికి ఒక విశేషమైన అర్థం ఉంది. పచ్చున్నో యజ్ఞ సంయోగే, ఏ స్త్రీకి తన భర్తతో పాటు అగ్ని కార్యం చేయటానికి అధికారం వస్తుందో ఆ స్త్రీనే పత్ని అంటాం. లోకంలో ఆ ధర్మాన్ని ఆచరించేటువంటి భార్య కనుక ధర్మపత్ని అనేటువంటి వ్యవహరించటం లోక వ్యవహారంలో వచ్చింది. రాజహోమంతో తన భర్త యొక్క అభివృద్ధిని ఆకాంక్షిస్తూ అగ్నిని ధ్యానం చేస్తుంది, అగ్నిని ఉపాసన చేస్తుంది ధర్మపత్ని. ఇమాన్ లాజాన్ నిర్వపామి అని చెప్తూ దీర్ఘాయురస్తు మీ పతి, నా భర్త దీర్ఘ ఆయుష్ కలవాడుగా ఉండాలి. ఏదంతాం జ్ఞాతయో మమ, నా భర్త మాత్రమే కాదు నా సమస్తమైనటువంటి బంధుకోటి కూడా అభివృద్ధిని సాధించాలి. విశ్వా ఉతత్వయ వయంధారా వదన్యా ఇవ అని చెప్తూ ఏ విధంగా అయితే వర్షం ద్వారా వచ్చేటువంటి నీరు సమస్త ప్రాణికోటిని ఆనందపరచటం అభివృద్ధిపరచడం చేస్తుందో ఆ విధంగానే నేను చేస్తున్నటువంటి అగ్ని కార్యం ద్వారా సమస్తమైనటువంటి పశుపక్ష్యాదులు బంధువర్గం ఆనందాన్ని పొందాలి అని ఆకాంక్షిస్తుంది. అలా ఆకాంక్షిస్తూనే నేను చేస్తున్న ఈ అగ్ని కార్యం ద్వారా సమస్త శత్రువులు కూడా వినాశనాన్ని పొందాలి అని ప్రార్థిస్తుంది ఆ ధర్మపత్ని. రాజహోమంలో ఎందుకోసం అప్పాల స్వామికి నివేదన చేస్తుంటామంటే మధురమైనటువంటి పదార్థాలు స్వామికి సమర్పణ చేయటం ద్వారా ఈ ఆనందమైనటువంటి ఈ సమయం నిక్కుటమైన ఆనందప్రదం కావాలని ఆకాంక్షించటం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. అప్పాలు అగ్నిహోత్రంలో సమర్పణ చేసిన తర్వాత పూర్ణాహుతి అయినటువంటి కార్యక్రమం మనకు ప్రారంభమవుతూ ఉంటుంది. సమస్తమైనటువంటి హోమము పరిపూర్ణమైనటువంటి ఫలాన్ని అందించాలని ఆకాంక్షిస్తూ అగ్నిదేవుణ్ణి ప్రార్థిస్తూ చేసేటువంటి కార్యక్రమమే పూర్ణాహుతి కార్యక్రమం. Jagannath mama, Tobhyam Sambhadanam, Jagatke Dhanu
తలం రాల పెళ్లి కూతురు కొంత పెద మరలి నా